టెన్త్ క్లాస్ స్టూడెంట్స్, మనకి భిక్షా పాఠంలో ఇంకా రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ రెండు ప్రతిపాదనలు వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అవి నోట్స్లో రాసి వాట్సాప్ ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి. ఓకే, చూడండి. సెకండ్ వన్, ఆకంఠంబుగా డాష్ డాష్ చిలోంచపక్రములు తాపసులు అని పద్యం వినండి. ఆకంఠంబుగ నిప్పుడు మాధూకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నం కడునంగలార్చదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు చిలోంచపక్రముల్ తాపసుల్. మళ్ళీ ఒకసారి చూడండి. ఆకంఠంబుగ నిప్పుడు మాధూకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నం కడునంగలార్చదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. కవి పరిచయము. ఈ పద్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసంలోని భిక్షా పాఠ్యభాగంలోనిది. ప్రతిపాదన చూడండి. ఇప్పుడు ఈ సమయమున ఈ కంఠంబుగన్ గొంతు వరకు మాధవకర తేనెటీగను పోలిన భిక్షా ప్లస్ అన్నంబు భిక్షపు తిండి భక్షింపన్ ప్లస్ కాన్ తినుటకు లేక ప్లస్ ఉన్నన్ ఉండకపోవటం వలన కడున్ మిక్కిలి అంగలార్చదవు బాధపడదవు దుఃఖపడదవు మేలు ప్లస్ ఏ మంచిదా న్యాయమా లెస్స ఉత్తమమా శ్రేష్టమా శాంతుండవు ప్లస్ ఏ శాంతి గలవాడవే కటకట అయ్యయ్యో నీవార ముష్టింపచుల్ పిడికెడు నివ్వెరి బియ్యమును మాత్రమే వండుకొని వారును శాఖ ప్లస్ ఆహారులున్ కూరలు మాత్రం తినువారును కందభోజులున్ కందగడ్డలు తినువారును దుంపలు తినువారును చిల ప్లస్ ఉంచపక్రముల్ పంట తీసుకుని పోయిన తర్వాత పొలమున జారిపడిన కంకులను రాలిన గింజలను ఏరుకొని బతికేవారు అయిన తాపసుల్ మునులు నీకంటే నీకంటే మతిహీనులు ప్లస్ ఏ తెలివి తక్కువారా. భావం చూడండి. ఇప్పుడు గొంతు దాకా తినటానికి భిక్ష దొరకలేదని ఇంత చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడువా? పిడికడు ఒరిగింజలతో కాలమెల్లబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, దుంపలు తిని బ్రతికేవాళ్ళు, రోళ్ల వద్ద బియ్యం వేరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ. నెక్స్ట్ పోయం, అనవుడు నల్ల నవ్వి డాష్ డాష్ ఎబిప్సితానముల్. ఒకసారి పద్యం చూడండి. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణముకొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నందరతిథుల్ జనుదించిన కామధేను వణికొని నొట్లు పెట్టుదు నపారములైన ఎబిప్సితాన్నముల్. అనవుడు, మళ్ళీ ఒకసారి చూడండి. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణముంగుని చయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మి ఎందరతిథుల్ పేర్మిన్ విశ్వనాథుని కృప పేర్మిన్ ఎందరతిథుల్ చనుదించిన కామధేను ఉంబని కొనున్నట్లు పెట్టుదున్ అపారములైన ఎబిప్సితాన్నముల్. కవి పరిచయం. ఈ పద్యము శ్రీనాథుడు రచన కాశీఖండము సప్తమాశ్వాసములోని భిక్ష పాఠ్యభాగంలోనిది. అనవుడున్ అని పెమ్మట ఇట్లు వేదవ్యాసుడు పలికిన తరువాత కమల ప్లస్ ఆనన పద్మం వంటి ముఖము గలదైన ఆ ముత్తదివా అల్లా కొంచెము నవ్వి నవ్వి ఇట్లు ఈ విధముగా అనున్ పలికినది. ఓ మునివరా ఓ ముని శ్రేష్ఠుడా లెస్స ప్లస్ కాక
మంచి జరుగును కాక. నీవు శిష్య ఛాత్రుల యొక్క గణమును సమూహమును కొని తీసుకొని సయ్యన్ వెంటనే రమ్ము రావలయను. విశ్వనాథుని విశ్వేశ్వరుని యొక్క కృప పేర్మిన్ కరుణాశయం చేత ఎంత ప్లస్ వారు ఎంతమంది అతిథులు ఆగంతుకులు సను ప్లస్ తెంచినన్ వచ్చినను వచ్చినప్పటికీ కామధేనువును కోరిన వస్తువులను ఇచ్చిన అవును పని ప్లస్ కొను ప్లస్ అట్లు వశపరుచుకున్న విధంగా అపారములు ప్లస్ అయిన అంతులేని అభి ప్లస్ ఈప్సిద ప్లస్ అన్నముల్ కోరబడిన భోజనములను పెట్టుదును ఏర్పరుతును వడ్డింతును భావం అని వేదవ్యాసుడు పలకగా కొంచెము నవ్వి పద్మముఖి అయిన ఇల్లాలు సరేలే మునీంద్ర విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువును కలిగి ఉన్నట్లు కోరిన పదార్థాలన్నీ అనంతంగా ఏర్పాటు చేయగలను నేను నీ శిష్యగణాన్ని తీసుకుని వెంటనే రా అన్నది. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ రెండు కనుక రాసినట్లయితే మనకి పద్యభాగం మొత్తం ప్రతిపాదాలు అయిపోతాయి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఓకే.